నమస్కారం ప్రసాద్ గారు నమస్తే అండి సో ఈ మధ్య కాలంలో యూనివర్స్ ఈ యొక్క విశ్వాన్ని మీరు నమ్ముకుంటే చాలు మీరు కోరిన కోరిక లేకపోతే మీరు తక్షణం ఏదవ్వాలనుకుంటున్నారు అవి యథావిధిగా జరిగిపోతాయి సో దేవుడు అవసరం లేదు పూజ అవసరం లేదు మంత్రం అవసరం లేదు ఒక విశ్వానికి మీరు డైరెక్ట్ ఒక ఇంటిమేషన్ ఇస్తే చాలు అన్ని కోరికలు టకటకటక నెరవేరిపోతాయి దానికి కేవలం ఇరవై ఒక్క రోజులు గట్టిగా చేస్తే ఇంకా తొమ్మిది రోజుల్లో ఫలితం అని అంటున్నారు సో నిజంగా యూనివర్స్ అడిగినావన్నీ ఇచ్చేస్తుంది అంటారా ఖచ్చితంగా ఇస్తుందండి వందకి వంద పర్సెంట్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయలేదో వాటన్నింటినీ ఒక లిస్ట్ రాశాను ఓకే నేను ఫ్లైట్ ఇంతవరకు ఎక్కలేదు రెండు వేల పద్నాలుగులో రాసింది నేను ఫ్లైట్ ఇంతవరకు ఎక్కలేదు నేను కనీసం ట్రైన్లో ఏసీలో ఏసీ బోగిలో కూడా నేను ట్రావెల్ చేయలేదు కాబట్టి ఈరోజు చెయ్యాలి అని డిసైడ్ అయ్యి తిరుపతి రైల్వే స్టేషన్లో కూర్చున్నాను రెండు వేల పద్నాలుగులో కూర్చొని ఉన్నప్పుడు రెండు కుక్కలండి ముందు చిన్న కుక్క పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఎక్కి ఏదేదో ఎట్లా పొల్లి అట్లా పొల్లి ఏదో ఆడుకుంటూ ఉన్నాయి అవి ఆడుకుంటూ ఉంటే ఒకటి ఇంకొకదాన్ని తరుముకునే క్రమంలో ఒకటి వెళ్ళి ట్రైన్ కింద పడిపోయింది చనిపోయింది ఇంకో కుక్క దాని దగ్గరికి ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళని చూసి గట్టి గట్టిగా అరుస్తుంది కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి కుక్కకి కుక్కకి కూడా చాలామంది అనుకుంటారు మనుషులకే ఫీలింగ్స్ ఉంటాయని ఇక్కడ కుక్కలకి కూడా ఉన్నాయి ఒక ఎలుక అయితే రీసెంట్గా ఫేస్బుక్లో చూస్తాను ఇది వర్షం పడి మొత్తం వాటర్ వచ్చేస్తే ఆ ఎలుక తన చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకొక ప్లేస్లో పెడుతుంది అక్కడ వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇది కష్టపడి లోపలికి పోయి తీసుకొని వచ్చి ఇంకొక ప్లేస్లో పెడుతుంది ఇక్కడ మనుషులకి మాత్రమే కాదు ఫీలింగ్స్ అన్నిటికీ ఉన్నాయి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా కుక్కలే కాదు మనుషులు కూడా అందరు చనిపోతారు కదా ఒక చెట్టు కూడా పుడతాది చనిపోతుంది ఒక వెహికల్ తీసుకుంటే అది కూడా దానిక బర్త్ డేట్ ఉంటుంది అది తుప్పు పట్టిపోయి దాన్ని రూపాంతరం చెంది వేరే రూపంకి మారిపోతూ ఉంటుంది ఇక్కడ ప్రతిదీ పుడుతుంది ప్రతిదీ చనిపోతుంది అంటే ఏదో ఒక విశ్వంలో ఏదో ఒక నియమం అయితే ఉంది అన్ని కరెక్ట్గా ఒక మెకానిజం అయితే ఉందండి ఇక్కడ విశ్వంలో ఆ మెకానిజాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిపోతూ ఉంటారు ఒక కోటి రూపాయలు కావాలి మీకు థాట్తో ఏదైనా సాధ్యము అనేది మీరు తెలుసుకొని కూడా దాన్ని అప్లై చేయకుండా ఉండడం అది మూర్ఖత్వమే అవుతుంది అవును ఇప్పుడు థాట్తో జరగంది ఏదైనా ఉందండి ఇక్కడ ఏదీ లేదు అన్నీ జరిగిపోయాయి ఏరోప్లెయిన్ లేదు ఏరోప్లెయిన్ కావాలని అని థాట్ రిలీజ్ చేశారు వచ్చేసింది బస్సు లేదు పూరం ఆదిమానవుడి దగ్గర నుంచి తీసుకుంటే మనము చక్రం కనుక్కున్నాడు నిప్పు కనుక్కున్నాడు నిప్పు నుంచి ఏదో లైటింగ్ వస్తుంది ఇది ఇంకా బాగా ఉంటే ఎట్లుంటుందని కరెంట్ వచ్చింది చక్రం నుంచి వెహికల్స్ పుట్టుకొచ్చాయి సైకిల్ రిక్షా ఆటో ఇలా అన్నీ పుట్టుకొచ్చాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అవి వచ్చినవి ఇంకా ఇంకా డెవలప్ అయ్యాయి కార్లు బస్సులు ఇట్లా మొత్తం అన్నీ వచ్చాయి ఇవన్నీ థాట్తోనే కదన్నీ అవును ఈ థాట్ని అప్లై చేస్తే అన్నీ జరిగిపోతాయని తెలిసినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు అన్నీ జరిగిపోతాయి చాలామంది చేస్తూ ఉన్నారు అవే పట్టుకోలేదు అసలు ఈ విశ్వాన్ని కూడా ఏదో ఒక లెక్కలో తీసుకున్నట్లు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మెకానిజం ఉందండి ఆ మెకానిజంని పట్టుకున్న వాడంతా సక్సెస్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఎండ్ ఉంటుంది ఎండ్ అందరి మీద ఒకే రకంగా గురుస్తూ ఉంటుంది వర్షము మొత్తం ఒకే విధంగానే ఉంటుంది పంచభూతాలన్నీ ప్రతి ఒక్క మనిషిని సమానంగా చూస్తూ ఈ సమానంగా చూసేవన్నీ ఒక మెకానిజం అయితే ఉంది దాన్ని పట్టుకుంటే ఎవరైనా ముందుకు వెళ్ళిపోవచ్చు ఎంత డబ్బు కావాలన్నా వస్తుంది ఆరోగ్యం కావాలన్నా వస్తుంది ప్రేమ కావాలన్నా వస్తుంది అన్నీ వస్తాయి సో ఇప్పుడు మీరు విశ్వాన్ని అడిగింది ఇచ్చేస్తామని అంటున్నారు సో దాంట్లో భాగంగానే ఫీలింగ్స్ అందరికీ ఉంటాయని చెప్తున్నారు సో ఈ ఫీలింగ్స్ కూడా దాంట్లో ఒక భాగం అంటారు అంటే ఇప్పుడు మనం కోరుకునే దాంట్లో కూడా అలా పెడితేనే వస్తుందని కూడా అంటారు ఫీలింగ్స్తో చేస్తేనే వస్తుందని అంటుంటారు ఇక్కడ థాట్ అండి విశ్వంలో థాట్ మీ ఆలోచన ఒక కార్ నేను ఈ కార్ కొనాలి అంటే ఆ కారు డ్రైవరు అదే కంపెనీలో ఎన్ని కార్లు అయితే ఉన్నాయో అన్ని కార్ డ్రైవర్లకి మీ థాట్ వెళ్ళి కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు కోరుకున్నారు ఈ కార్ ఇంకొంటే బాగుంటుందని పక్క దారిలో ఎవరో ఒక కార్ అదే కార్ వేసుకొని పోతున్నారు వాళ్ళకి అక్కడ అంతరాయం ఏర్పడి మీరున్న దారిలో విశ్వం పిలుచుకొస్తుంది ఇక్కడ ఈ మెకానిజం చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడింది అందరి కోరికల్ని కలుపుతూ ఉంటుంది ఈ కోరిక పర్ఫెక్ట్గా కోరుకోవాలి మీరు ఒకవేళ నెగిటివ్గా కోరుకున్నా కూడా ఈ నెగిటివ్ కోరికని కూడా తీర్చేస్తుంది విశ్వం విశ్వం అంటే ఏదో కాదు ఇది కూడా భగవత్ తత్వమే ఈ భగవత్ తత్వం అనేది ప్రతి ఒక్క అణువులోనూ ఉంది మీ శరీరంలో ఉన్న అణువులోనూ ఉంది మీరు వేసుకున్న బట్టల్లోనూ ఉంది మీ కాలికి ఉన్న డస్ట్లో కూడా ఉంది మొత్తం భగవత్ తత్వమే ఈ తత్వమే ఇంకొక తత్వాన్ని ఆకర్షిస్తోంది కోరుకుంటోంది కాబట్టి అది ఏదో ఒక రూపంలో మీకు అందించేస్తుంది ఆ అందించే సర్వరే ఈ విశ్వం ఈ విశ్వంలో ఈ మెకానిజంని పట్టుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతూ ఉంటారు అది నెగిటివ్గా కావచ్చు పాజిటివ్గా కావచ్చు మీ నమ్మకమే నిజమవుతూ ఉంటుంది ఇది ఈ విశ్వం అనేది అందరి పట్ల ఒకే రకంగా ఉంటుంది అందరి పట్ల ఒకే రకంగా ఉంటుందంటే కొంతమంది ఇప్పుడు విశ్వాన్ని కనెక్ట్ అయ్యే మూమెంట్లో ఈ నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువ ప్రెషర్ పెడతా ఉంటారు చేస్తా జరుగుద్దా అవుద్దా అని పెట్టేవాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళు తొందరగా కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా మార్గం ఉందంటారు ఆహా విశ్వానికి ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉన్న క్రమంలో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా ఫాస్ట్గా తీరిపోతూ ఉంటుందండి ఓకే ఇప్పుడు కొంతమంది ఉంటారు మా క్లాస్కి వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ మీరు చెప్పిన విధంగానే మేము ఆలోచించాము మొత్తము పాజిటివ్గా మారుతూ ఉన్నాం కానీ తక్కువ మంది నెగిటివ్ జరిగిపోతుంది సార్ అంటూ ఉంటారు మీరు ఒక రెండు మూడు రోజులు ఏం ఆలోచించారో ఒకసారి గుర్తు చేసుకోండి అంటే వాళ్ళు ఆలోచించింది ఫాస్ట్గా జరిగి ఉంటుంది ముందు అంత ఫాస్ట్గా జరగదు ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అవుతూ పోతామో దానికి దగ్గర అవుతూ దగ్గర అయిపోతూ ఉంటాం మనం అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఒక చిన్న పిల్లాడిని సార్ ఐస్ క్రీమ్ ఇచ్చేసి దగ్గర పెట్టుకుంటే వాడు నెక్స్ట్ టైము మనము ఐస్ క్రీమ్ ఇవ్వకపోయినా ఐస్ క్రీమ్ ఇస్తామేమో అన్న ఆలోచనతో దగ్గరకు వచ్చేస్తాడు సేమ్ ఇంతే మీరు ఎప్పుడైతే విశ్వానికి దగ్గర అవుతూ ఉంటారో మీరు కోరుకున్న కోరికలు చాలా ఫాస్ట్గా తీరుతాయి విశ్వానికి కనెక్ట్ అవ్వనటువంటి వాళ్ళు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి చేసే అఫర్మేషన్ విశ్వానికి కనెక్ట్ అయిన వాళ్ళు తొమ్మిది రోజులు లేదా ఇరవై ఒక్క రోజు చేస్తే చాలు వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉంటాయి యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ని బాగా నమ్మాలి ఫస్ట్ మధ్యలో బ్రేక్స్ వస్తే ఎట్లా అండి ఈ యూనివర్స్ని నమ్మే క్రమంలో అంటే కొంతమంది నేను కనెక్ట్ అయ్యాను కదా మళ్ళీ మెడిటేషన్ ఎందుకు అఫిర్మేషన్ ఎందుకు అంటే అలాంటప్పుడు యూనివర్స్కి వ్యక్తికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుందా గ్యాప్ ఏర్పడుతుందండి ఖచ్చితంగా ఏర్పడుతుంది ఒక కొండ ఉంటుంది కంటి చూపు కొండ వరకు పెడితే అక్కడికే పోతుంది ఇంకా ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ పోతుంది అదేవిధంగా థాట్ ఇక్కడ నుంచి అమెరికాలోకి పెట్టాం అమెరికాలో ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాం థాట్ అక్కడి దాకే పోయింది ఇంకా ఎక్కువ దూరం పెడితే ఇంకా ఎక్కువ దూరం పోతుంది సేమ్ అన్ని థాట్ మీదే ఆధారపడి ఉంటాయి ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి మీకు బైబిల్లో ఒక వాక్యం ఉందండి ఆవగించంత నమ్మకం ఉంటే చాలు కొండల్ని సైతం పెకిలింపజేయచ్చు అని ఒక వాక్యం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇంత ఇంత నమ్మకం ఉంటే చాలు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు అని ఈ విశ్వంలో అన్ని అద్భుతాలే ఉన్నాయి వాటిని చూడాలి వాటిని నమ్మాలి వాటిని ఆకర్షించుకోవాలి అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటానండి డబ్బు సంపద డబ్బు సంపద దీన్నే అలవాటు చేయాలి మైండ్కి ఓకే మైండ్లో ఆలోచన కూడా అదే ఉండాలి అంతే డబ్బు సంపద మనకి ఫైనల్గా ఏం కావాలండి డబ్బు సంపద డబ్బు ఉంటే ఎక్కడికి పోయినా ఏం మాట్లాడినా చెల్లిపోతుంది ఏం కొనాలన్నా కొనేయచ్చు దీని మీద దృష్టి ఉంటే చాలు కదా ఇప్పుడు బంధువులు ఉన్నారని అనుకోండి ఎగ్జాంపుల్కి బంధువులు కూడా అంతే డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటారు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తుంటారు ఫ్రెండ్స్ అయినా అంతే వేరే ఉంటుంది కేర్లెస్గా కొంతమందిని మాట్లాడుతూ ఉంటారు డబ్బు లేని వాళ్ళని ఇట్లా ఉన్నప్పుడు డబ్బు మీద ఫోకస్ పెట్టేచ్చు కదా ఈ లాస్ని అన్నింటినీ నమ్ముకొని దీని మీద ఎక్కువ నమ్మకం పెడితే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది నమ్మకం లేనటువంటి వాళ్ళకే తక్కువ రిజల్ట్ వస్తుంది ఇక్కడ తక్కువ ఎక్కువ కూడా కాదండి ఇక్కడ నమ్మకం లేదు అనేది నిజమవుతుంది కొంతమందికి కొంతమందికి నమ్ముతున్నారు కాబట్టి నమ్మేవి నిజమవుతుంది ఈ సబ్జెక్ట్ అస్సలు లేదు దీన్ని నమ్మితే రిజల్ట్ రాదు అని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అదే రిజల్ట్ వస్తుంది అందుకే వాళ్ళకి డబ్బు రాలేదు కొంతమంది గుడ్డిగా నమ్మేస్తారండి అక్కడ ఏమీ ఉండదు కానీ నమ్మేస్తారు నమ్మింది నిజమైపోతుంది నేను ఒక వీడియోలో చెప్పాను మీకు ఒక డాక్టరు ఒక గుడ్డ ముక్కలో రాసిచ్చేసి ఒక్కొక్క పీసు వేసుకుంటే తగ్గిపోతుంది తగ్గిపోతుంది దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు అట్లా మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది మీరు జరుగుతుంది అని నమ్మితే జరిగిపోతుంది జరగదు అని నమ్ముతున్నారు కాబట్టి జరగడం లేదు ఏదైనా నమ్మకం మీదే ఉంటుంది ఇప్పుడు ఐఏఎస్ ఐపిఎస్ అవ్వాలని అనుకుంటారండి అందరు అటెంప్ట్ చేస్తారు కానీ బాగా నమ్మినటువంటి వాళ్ళే బాగా చదవగలుగుతారు బాగా రాయగలుగుతారు బాగా అటెంప్ట్ చేయగలుగుతారు అదే నమ్మకం లేనప్పుడు చదివే కూడా అంత ఇంట్రెస్ట్ రాదు అవుతానా లేదా అవుతానా లేదా అన్న క్వశ్చన్సే ఉంటాయి మా క్లాస్కి చాలామంది యాస్పరెంట్స్ వచ్చారు ఓకే వాళ్ళని కూడా నేను అడుగుతూ ఉంటాను వాళ్ళల్లో కొంతమంది మైండ్ వీళ్ళు అయిపోతారు వీళ్ళు అవ్వరు వీళ్ళు అవ్వరు కాబట్టి నేను ఏం చెప్పాలి వీళ్ళకి ఇంకేం చెప్పాలి ఎట్లా మార్చాలి వీళ్ళ మైండ్ అని చెప్పి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాను వాళ్ళని రీ రీసెంట్గా ప్రిలిమ్స్ కూడా కొట్టారు ఒక అతను మా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఇంకా మెయిన్స్ ఉన్నాయి అవి కూడా కొడతారు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ ఇప్పిస్తానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు నిజంగా విశ్వాన్ని ఎలా నమ్మాలి ఎలా నమ్మితే ఎలాంటి రిజల్ట్ ఇస్తుందని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూశారు కదా మనం విశ్వాన్ని ఎలా నమ్మాలి ఎలా నమ్మితే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి జేహెచ్ ప్రసాద్ గారు చెప్పారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ